వనం జనం కలగలిసే కలల పంట జాతర, అడవి బిడ్డలను నిలిపే అమరమైన జాతర, పసిడి బెల్లం కొప్పులాగా కదిలే తరంగాల జనజాతర, జాతరలకే జాతర సమ్మక్క జాతర, నిండైన జాతర నిజమైన జాతర, కొండ కోణల్లో కొలువై త్యాగానికి ప్రతీకలై, అడవి సిగలో విరబూసిన మోదుగు వనాలై, తెలంగాణ నేలపై విరిసిన తంగేడు వనాలై, సింగిడి వర్ణం మేడారం తీర్థం, సీమల పుట్టలు పగిలినట్టు ఊషిళ్ళ పుట్టలు చెదిరినట్టు జంపన్నవాగు జనసంద్రం చూడు, జాతరలకే జాతర సమ్మక్క జాతర, నిండైన జాతర నిజమైన జాతర. వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి కోట్లాది మందికి పైగా హాజరవుతారని అంచనా. వరంగల్ జిల్లా కేంద్రం నుండి 110 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోణల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సామరాధ్య దేవతలు, కష్టాలు కడతెర్చే కలియుగ దైవాలుగా, ఆపదల ఉన్నవారిని ఆదుకుని ఆపద్ బాంధవులుగా యావదాద్ర దేశంలోనే గాక అఖిల భారతదేశంలోనూ వనదేవతలుగా పూజలందుకుంటున్న సమ్మక్క సారక్క. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా గణతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. 1996లో ఈ జాతరను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. 13వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలావాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పడిగిద్దె రాజుకిచ్చి వివాహం జరిపించారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభు మొదటి ప్రతాపరుద్రుడు పులవసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడారాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనులలో సార్వభౌమునిగా వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధ్రుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి విరచితంగా పోరాటం చేస్తారు. కానీ సుశిక్షితులైన అపార కాకతీయ సేనాల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారలతో యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమల గల భరణి లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.